మరి గాయత్రి గారు ఇప్పుడు కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ చూద్దామా ఇంతకు ముందు మనం బయట చూసాం కదా రాజీ అది వచ్చేసి పింక్ కలర్ లో ఉంది ఓకే సేమ్ అదే పింక్ కలర్ కాకుండా సేమ్ డిజైన్ ఓకే బ్లూ సీ గ్రీన్ అండ్ గ్రీన్ ఓకే సో ఈ కాంబినేషన్ లో తీసుకున్నారు ओके దీనికి కూడా ఏంటంటే మనకి గోల్డ్ షిమ్మర్ క్లాత్ మీదనే వచ్చేసింది వర్క్ అంతా కూడా హెవీగా అండ్ ఇలా చూస్తూ ఉంటే గనుక ఇందాక మనం చూసుకున్నాం కదండి సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా దీనినే పింక్ కలర్ లో తీసుకున్నారు కదా దాన్నే మనకి ఇప్పుడు గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉన్న షేడ్ లో ఈ విధంగా తీసుకున్నాం అన్నమాట దీంట్లో షోల్డర్ రాదు రాజీ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ హ్యాండ్ కాడ నుంచి ఇక్కడికి షోల్డర్ వచ్చేస్తుంది మధ్యలో మనకి జాయింట్ ఉండదు దానికని ఇలా డిఫరెంట్ గా ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ ఇవ్వగలిగాము ఓకే ప్లస్ ఇక్కడ ఇంక్లూడ్ ఇది ఇక్కడ హ్యాండ్ వచ్చింది కదా ఈ హ్యాండ్ లో కూడా కింద సింపుల్ గా ఇచ్చేసారండి ఇందాక నుంచి మనం అనుకుంటున్నాం కదా హెవీగా ఉంటే కనుక బ్లౌజెస్ మనకి హెయిర్ పట్టుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అలా కాకుండా మనకి సింపుల్ గా ఈ ప్యాటర్న్ లో మనకి టాజల్స్ ని డిజైన్ చేశారు మరి ముందు చూస్తూ ఉంటే కనుక ఫ్రంట్ నెక్ లో చూస్తుంటే మనకి ఫ్రంట్ కూడా నెక్ ని ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారు అన్నమాట ఫ్రంట్ కూడా ఇలాగే కట్ వర్క్ తీసుకున్నాము ఇక్కడ నుంచి మాత్రం మళ్ళీ రౌండ్ షేప్ తీసుకున్నాం ఓకే సో ఈ బ్లౌజ్ అంతా కొంచెం హెవీగా కనిపిస్తుంది కదా దీనికి సారీ ఎలా డిజైన్ చేశారు చూద్దాం సారీ చాలా సింపుల్ గా ఇచ్చాం రాజు ఓకే జస్ట్ ప్లెయిన్ పట్టు ఇచ్చేసాము ఓకే టూ షేడ్స్ మనకి స్టోన్ లో ఉన్నాయి స్టోన్ లో ఉన్న షేడ్స్ నే మనం తీసుకున్నాం అన్నమాట ఓకే సో ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి సింపుల్ గా ప్లెయిన్ పట్టు శారీని తీసుకున్నారండి దానికి ఓన్లీ ఫ్యాన్సీ బార్డర్స్ ని త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇలా రన్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఆ స్టోన్స్ కూడా ఇందాక మనం బ్లూ అండ్ గ్రీన్ కలర్ లో తీసుకున్నాము కాబట్టి మనకి ఈ శారీలో కూడా చూస్తూ ఉంటే బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఓకే శారీ అంతా చాలా ప్లెయిన్ గా ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ ని చాలా హైలైటింగ్ గా ఎలివేట్ అయ్యేలాగా చేశారు సో ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి కస్టమర్స్ విడిగా శారీస్ కానీ లేకపోతే శారీస్ బయట కొనుక్కున్న తర్వాత బ్లౌజెస్ డిజైన్కి మీ దగ్గరికి వస్తే చేస్తూ ఉంటారా లేదు రాజు బయట తీసుకోవట్లేదు ఎందుకంటే మనం ఇక్కడ తీసుకునే చేయడానికి టైం సరిపోవట్లేదు ఓకే ఇక్కడ మా దగ్గర మొత్తం పట్టు శారీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ తీసుకుని మొత్తం కంఫర్ట్గా వాళ్ళకి చేసి ఇవ్వడానికి బయట తీసుకోవడం మానేశాం ఓకే బయట తీసుకోవడం మానేశారు ఓకే నెక్స్ట్ సారీ చూద్దామా ఇది కూడా కంచిపట్టు రాజు కంచిపట్టులో హాఫ్ అండ్ హాఫ్ సారీ ఓకే యెల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకు కనిపిస్తుంది కదా ఫస్ట్ సారీ గురించి చెప్దాము ఓకే మొత్తం ఆరి వర్క్ చేశాను ఓకే సో ఇప్పుడు మనం చూస్తుంది పల్లు పాట నుంచి స్టార్ట్ ఓకే పల్లు పాట నుంచి తీసుకుంటే కనుక 2 1/2 మీటర్ yellow ఉంటుంది ఓకే తర్వాత 2 1/2 మీటర్ రెడ్ కంప్లీట్ గా రెడ్ వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు పల్లు అండ్ మనకి షోల్డర్ దగ్గర గనుక చూస్తూ ఉంటే కొంచెం షార్ట్ పల్లునే చెప్పుకోవచ్చండి పల్లు మొత్తంలో కూడా ఈ ఆరి వర్క్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట దీని లోపల చూస్తూ ఉంటే గోల్డెన్ థ్రెడ్ తోటి మనకి హెవీగా వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ స్టోన్స్ వేసి దానికి రౌండ్ అంటే కంప్లీట్ గా దానికి అవుట్ లైనింగ్ ఏమో నక్షీ వర్క్ తో చేశారు అన్నమాట చాలా సింపుల్ వర్క్ లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఓకే మనకి పూజకి వాటికి మనకి బ్రైడల్ కైనా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఓకే సో దీనికి బార్డర్స్ అంతా కూడా మనకి ఏంటంటే కడ్డీ బార్డర్స్ టిష్యూ లో ఇచ్చేసారండి అందుకని సింపుల్ టెంపుల్ డిజైన్స్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట హాఫ్ అండ్ హాఫ్ సారీ అన్నారు కాబట్టి మనకి కట్టుకొంగు దగ్గర నుంచి ప్లీట్స్ అంతా కూడా మనకి రెడ్ కలర్ లో కనిపిస్తుంది ఇక్కడ కనుక చూస్తూ ఉంటే సింపుల్ డిజైన్స్ మనకి కాంట్రాస్ట్ కలర్ లో అంటే యెల్లో కలర్ లో మనకి థ్రెడ్ వర్క్ మీద ఇచ్చేసారు అన్నమాట సో ఈ ప్యాటర్న్స్ కూడా మనం చూసుకోవచ్చు సో ప్లీట్స్ అంతట్లో కూడా మనకి ఈ టెంపుల్ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా సింపుల్ గా ఓకే సో దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారు చూద్దాం చాలా సింపుల్ గా చేశాం కాబట్టి బ్లౌజ్ హెవీగా చేశాం ఓకే సో ఈ బ్లౌజ్ కి డిజైన్ చేసిన వర్క్ ని ఏమంటారు ఇది మొత్తం పర్ల్ వర్క్ లాగే ఇది ఓకే పర్ల్ వర్క్ అన్నమాట ఓకే ఈ బీడ్ వర్క్ లో మెయిన్ ఏంటంటే ఇవన్నీ థాయిలాండ్ బీడ్స్ వాడాం ఈ yellow కలర్ వన్నీ థాయిలాండ్ బీడ్స్ అంటారు వీటిని ఇవి కంప్లీట్ గా ఇవే వాడాం నెక్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది కదా మనకి రెగ్యులర్ గా ఉండే రౌండ్ నెక్స్ లా కాకుండా పెటల్ పెటల్ నెక్ అనేసి మనం ఇక్కడ కట్టింగ్ చేస్తాము ఓకే ఈ కట్టింగ్ ఇలాగే పెటల్స్ లాగా వస్తుంది ప్లస్ ఈ ఫ్లవర్స్ లో కూడా మీకు మొత్తం కట్ వర్క్ ఉంటుంది ఇదంతా వీవింగ్ అన్నమాట మొత్తం ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ వీవింగ్ ఓకే ఇది కట్ అంటే చాలా మంది అనుకుంటారు ఇట్లా
మిషన్ తో బర్న్ చేస్తారు అలా కాదు నేచురల్ గా వీవింగ్ చేస్తుంది ఇది సో చూస్తుంటే మనకి థాయిలాండ్ బీడ్స్ యూస్ చేశారు అలాగే కట్వర్క్ యూస్ చేశారు అండ్ నార్మల్ స్టోన్స్ కూడా నేను ఎక్కువగా యూస్ చేశారు కాబట్టి ఇందులో కూడా ఫ్లవర్ లో సారీలో టెంపుల్ ఉంది కాబట్టి అదే టెంపుల్ ఇక్కడ మ్యాచింగ్ చేశారు ఓకే టెంపుల్ డిజైన్స్ ని దీనిలోనే ఒక బీడ్స్ లాగా ఇచ్చేశారు అన్నమాట ఓకే సో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు అండ్ ఇది స్లీవ్స్ అంటారా స్లీవ్స్ ప్యాటర్న్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఈ విధంగా డిజైన్ చేశారండి సో స్లీవ్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అన్నమాట ఇక్కడ కట్ వర్క్ వచ్చేస్తుంది ఇది కట్ చేసి తీసేస్తాం అన్నమాట ఓకే ఇంతవరకు మనకి బ్లౌజ్ లెంగ్త్ ఇది పొడవు తీసుకున్నాము ఇంకా షార్ట్ బ్లౌజ్ కావాలంటే చిన్నగా కూడా చేస్తాం ఇక్కడ వరకు తీసుకోవచ్చు ఓకే సో పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాం ఇది ఇది కూడా కంచిపట్టు సారీ కంచిపట్టు సారీ తీసుకున్నారు ఓకే ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ లాగా కనిపిస్తుంది మనకి హాఫ్ అండ్ హాఫ్ చెక్స్ మోడల్ అన్నమాట సో ఇప్పుడు పల్లు పాట నుంచి మనం చూస్తూ ఉంటే గనక పల్లులో మొత్తం కూడా ఈ చెక్స్ ప్యాటర్న్ అనేది ఇచ్చేసారు సింపుల్ గా చేశాం పల్లు కూడా చాలా అంటే సారీ ఆల్్రెడీ కొంచెం హెవీ సారీ దీనికి మళ్ళీ ఇంకా హెవీ వర్క్ చేయకుండా ఈ పెళ్ళికి పెళ్ళికూతురికి వాళ్ళ పూజల్లోకి వాడుకోవడానికి ఈ టూ సారీస్ రెడీ చేసాము ఇదేంటంటే చాలా సింపుల్ వర్క్ చేసాం జస్ట్ మనకి వైట్ ఉంది కాబట్టి వైట్ టచ్ కోసం మోతీ హోల్స్ ఇచ్చేసి ఇక్కడ మనకి బ్లూ కలర్ వచ్చింది మొత్తం సారీ అంతా అందుకని చిన్న బ్లూ కలర్ స్టోన్ పెట్టేస్తాము ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో దీన్ని సింపుల్ సింగిల్ పళ్ళు వేసుకున్న బాగుంటుంది లేదంటే ఇప్పుడు బ్రైడల్ వేర్ గా మీరు డిజైన్ చేశారు కాబట్టి బ్రైట్ సింగిల్ పళ్ళు వేసుకోవడం కుదరదు కాబట్టి కొంచెం మనం ప్లీట్స్ పెట్టుకున్నా కూడా ఈ వర్క్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ కూడా ఇంత పెద్ద బంచెస్ నార్మల్ గా పట్టు సారీస్ లో దొరకవు ఓకే మేము ఓన్ గా చేపించిన ఇవన్నీ డిజైన్స్ ఓకే దీనిలో కూడా మనకి స్టోన్ వర్క్ కనిపిస్తుంది అలాగే ఈ కర్దానా బీడ్స్ యూజ్ చేశారు అండ్ మోతీ వర్క్ అంటే పర్ల్ వర్క్ కూడా ఇచ్చేశారు అన్నమాట ఈ విధంగా మనకి షోల్డర్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది చెక్స్ లో కూడా మనకి పెద్ద బంచెస్ ఉంటాయి ఓకే సో ఇలా తీసుకుంటే కనుక మనకి ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ చెక్స్ అనేది వచ్చేసిందండి దీనిలో కూడా చూస్తూ ఉంటే మనకి పళ్ళులో ఎలా అయితే షోల్డర్ దగ్గరికి ఎలా అయితే మనకి హెవీగా బంచెస్ వచ్చినాయో ఫ్లవర్ బంచెస్ అవే ఫ్లవర్ బంచెస్ మనకి ప్లీట్స్ దగ్గర కూడా వచ్చేసాయి అన్నమాట దీనికి బ్లౌజ్ కూడా చెక్స్ తే వచ్చింది ఓకే ఎక్సెప్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మ్యాచింగ్ తీసుకున్నాం ఎందుకంటే అది ఎగ్జాక్ట్ గా చెక్స్ అన్ని ప్లీట్స్ లో మాత్రమే వస్తుంది ఇదంతా ప్లెయిన్ వస్తుంది మళ్ళీ చెక్స్ బ్లౌజ్ ఓకే అప్పుడు బాగుంటుంది చాలా సింపుల్ వర్క్ చేశాం దీనికి సో బ్లౌజ్ లోని వర్క్ మనం చూస్తుంటే మనకి ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారండి దీని కనుక మనం చూస్తూ ఉంటే ఓన్లీ నెక్ వర్క్ మాత్రమే మనకు వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే ఎందుకంటే చెక్స్ అనగానే యాజ్ ఇట్ ఈస్ గా హైలైట్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఓన్లీ వర్క్ అంతా కూడా మనకి నెక్ దగ్గర మాత్రమే ఇచ్చారు అలాగే స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి మేము వర్క్ చేయలేదు జస్ట్ ఇది ఈ స్లీవ్స్ కి ఈ చెక్స్ తోనే పఫ్ హ్యాండ్స్ పెడదాం అనేసి వర్క్ చేయలేదు ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉందంటే కొంచెం కొత్త కాన్సెప్ట్ లాగా కనిపిస్తుంది ఇది ఫ్రంట్ ఇచ్చాము ఇక్కడ ఓకే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకి ఈ ప్యాటర్న్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వచ్చేస్తుంది పఫ్ హ్యాండ్ వస్తుంది చాలా ట్రెడిషనల్ గా బాగుంటుంది ఓకే ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ లోనే రాజేది ఎల్లో అండ్ సో నైస్ ఎల్లో కలర్ కి కొంచెం పర్పులిష్ షేడ్ అన్నమాట వైలెట్ డార్క్ వైలెట్ వస్తుంది ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే మనకి పళ్ళు దగ్గర నుంచి మనం క్లియర్ గా చూడొచ్చు పళ్ళులో చూస్తూ ఉంటే పళ్ళులో మొత్తం ఇలా మనం హెవీ బంచెస్ అనేవి ఇచ్చేసారు ఇవన్నీ థాయిలాండ్ బీడ్స్ ఇవి ఈ బీడ్స్ తోనే ఎక్కువ యూస్ చేస్తాం దీనికి సారీకి సారీ మొత్తం ఈ బీడ్ వర్కే ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పళ్ళు కాడ నుంచి ఇది చేంజ్ అయిపోతుంది ఓకే ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం చూస్తూ ఉంటే కనుక మనకి హెవీగా ఇలాంటి వర్క్ అనేది వస్తుంది పెద్ద బంచ్ వస్తుంది షోల్డర్ లో అంటే చెట్టుకున్న కొమ్మల లాగా కనిపిస్తున్నాయి కదా మనకి జనరల్ గా ఉండే ఫ్లవర్స్ లేదంటే క్రీపర్స్ ప్యాటర్న్ లో కాకుండా కింద ప్లీట్స్ లో ఎల్లో వచ్చింది కాబట్టి ఈ బంచెస్ అన్ని కూడా ఎల్లో తోనే అవుట్ లైన్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ తోటి హైలైట్ చేశారు ఓకే ఈ ప్యాటర్న్ లో కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ప్లీట్స్ దగ్గర నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి ప్లీట్స్ వైపు వెళ్తే కనుక ప్లీట్స్ అంతా కూడా మనకి మళ్ళీ ప్యాటర్న్ డిజైన్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుందండి బ్లౌజ్ దీనికి ఎల్లో వచ్చింది ఎందుకంటే మనకి ఇది ప్లీట్స్ లో ఎల్లో ఉంది కదా ఇక్కడ షోల్డర్ మీద బ్లూ వస్తుంది కాబట్టి దీనికి బ్లౌజ్ ఎల్లో తీసుకున్నాము ఓకే ఎల్లో బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ మొత్తం హై నెక్ తీసుకున్నాం పాట్ నెక్ పెట్టి ఓకే ఈ పాట్ నెక్ లో మొత్తం చూస్తే మొత్తం బీడ్ వర్క్
ఓకే సో దీనిలో కూడా థాయిలాండ్ బీడ్స్ యూస్ చేశారు జనరల్ గా మనం చూస్తుంటే ఇది పీకాక్ వచ్చి మనకి పల్లులో ఉంది ఓకే ఈ పల్లులో లోపల పీకాక్ ఉంది కాబట్టి అదే పీకాక్ ట్రేస్ చేసుకున్నాం ఓకే ఈ మొత్తం థాయిలాండ్ బీడ్స్ ఇవి ఓకే ఇవన్నీ అవే యూస్ చేశారు సో థాయిలాండ్ బీడ్స్ అన్నారు కాబట్టి కలర్స్ కూడా కొంచెం ఇంగ్లీష్ కలర్స్ లాగా ఫాస్ట్ కలర్స్ లాగా మనకు కనిపిస్తున్నాయి ఓకే yellow కలర్ కి చక్కటి కాంబినేషన్ గా ఉండండి టు బ్లూ తీసుకున్నా అలాగే గ్రీన్ తీసుకున్నా అండ్ డార్క్ yellow తీసుకున్నా కూడా మనకి చక్కటి కాంట్రాస్ట్ అనేది మొత్తం మనకి మెయింటైన్ అవుతూ కనిపిస్తుంటుందన్నమాట స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి మరీ పొడుగ్గా ఉండే స్లీవ్స్ గా కాకుండా అలా అని చెప్పి మరీ షార్ట్ స్లీవ్స్ గా కాకుండా మనకి మీడియం గా ఇచ్చేశారు అండ్ దీనికి కూడా మనకి ఏంటంటే పైపింగ్ లాగా ఎవరైనా జనరల్ గా ఫ్యాబ్రిక్ ని వేసుకుంటారు అలా కాకుండా సన్నటి బీడ్స్ తోటి మనకి పైపింగ్ లాగా ఇచ్చేశారు ఈ ప్యాటర్న్స్ లో మనం తీసుకోవచ్చు అండ్ నెక్ దగ్గరికి వస్తే కనుక ఫ్రంట్ నెక్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఫ్రంట్ నెక్ లో ఒక సైడ్ అంతా కూడా మనకి బ్యాక్ నెక్ లో ఎలా అయితే వర్క్ ఇచ్చారో అదే వర్క్ ఇచ్చేసారు మరో పక్క నుంచి ఏంటంటే మనకి గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ ని మనకి పైపింగ్ లాగా ఇవ్వడం జరిగిందండి అండ్ ఇక్కడ టాజల్స్ దగ్గరికి వస్తే కనుక ఫ్యాబ్రిక్ లో ఉన్న కలర్స్ నే తీసుకున్నారన్నమాట శారీలో అలాగే బ్లౌజ్ లో ఉన్న కలర్స్ మాత్రమే తీసుకొని సింపుల్ గా ఉండే టాజల్స్ ని ఈ విధంగా డిజైన్ చేశారు మరొక డిజైన్ చూద్దామా ఇది వచ్చి మనకి లీఫ్ నెక్ పెట్టించాం రాజు ఓకే ఓకే లీఫ్ నెక్ పెట్టి మనకి సారీలో ఈ మ్యాంగోస్ ఇంకా సారీకి వర్క్ అవలేదు సారీలో ఈ మ్యాంగోస్ ఉన్నాయి అన్నమాట ఓకే ఈ మ్యాంగోస్ కి మ్యాచింగ్ సారీలో మ్యాంగోకి మ్యాచింగ్ గా జస్ట్ ఒకటే ఒకటి కార్నర్ లో మ్యాంగో ఇచ్చాము ఓకే ఎందుకంటే రెండు పక్కల ఇచ్చినా కూడా మనకి ఇది ఎలాగో పళ్ళుతో కవర్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ వన్ సైడ్ ఇవ్వడం మనకి ఏంటంటే కొంచెం డిజైనర్ వేర్ లాగా కూడా కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం ఓన్లీ వర్క్ ఎలివేట్ అవ్వాలి అన్నట్టుగా వన్ సైడ్ కి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఓకే అందుకని తర్వాత నెక్స్ట్ ఏంటంటే చాలా సింపుల్ గా మనకి ఎట్లా అంటే ఎక్కువ గ్లిట్టర్ గా లేకుండా కాస్త 40-45 ఇయర్స్ వాళ్ళు వేసుకునేటట్టుగా గోల్డ్ కలర్ లైన్స్ మనకి స్లాంటింగ్ లో కనిపిస్తున్నాయి టోటల్ గా థ్రెడ్ వర్క్ తోటి దీనిలో ఇచ్చేసారు అండ్ మధ్య మధ్యలో మనకి స్టోన్స్ కూడా డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇంకా మనం స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికల్లా నార్మల్ గా శారీకి ఉన్న బార్డర్స్ నే తీసుకున్నాం కదా బ్లౌజ్ పీస్ కూడా బార్డర్స్ వస్తాయి కాబట్టి అవే బార్డర్స్ ని ఇక్కడ తీసుకొని ఈ ప్యాటర్న్ లో మనకి ఎలివేట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అంటే వర్క్ అంతటిని కూడా ఇక్కడ ఎలివేట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఫ్రంట్ నెక్ కూడా బ్యాక్ ఎంత అయితే హెవీగా ఇచ్చారో ఫ్రంట్ నెక్ కూడా వన్ సైడ్ వచ్చేసి అంతే హెవీగా మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఈ ప్యాటర్న్స్ లో డిజైన్ చేశారు దీనికి కావాలి అనుకుంటే మనం డోరీస్ ని కూడా అటాచ్ చేయించుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ గా వర్క్ అంతా కూడా కొంచెం హెవీగా కనిపిస్తుంది కాబట్టి వితౌట్ డోరీస్ కూడా మనకి నీట్ గా కనిపిస్తూ ఉంటుంది ఓకే మరి గాయత్రి గారు ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ ని మా అందరికి చూపించారు అలాగే మా వ్యూయర్స్ కూడా మంచి ఐడియా వచ్చేసి ఉంటుందండి ఈ బ్లాక్ ప్రింటింగ్ అంటే ఏంటి మగ్గం వర్క్ అంటే ఏంటి అనే వాటి మీద కూడా చాలా చక్కటి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మరి వ్యూయర్స్ చూసారు కదండి గాయత్రి శారీ హౌస్లో ఉన్న డిఫరెంట్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మరి ఈ కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే సైనిక్పురిలో ఉన్న గాయత్రి శారీ హౌస్కి ఇచ్చేసేయండి ఇది ఇవాళ హలో లేడీస్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్.